కేసీఆర్ న్యాయ పోరాటంతో విద్యుత్ విచారణ కీలక మలుపు తిరిగింది. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్ విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సంఘం సారథిగా ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సంఘం బాధ్యతల నుంచి వైదొలిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుపై విచారణ జరుగుతుండగానే ఆయన రాజీనామాను సమర్పించారు. ఈ మేరకు మంగళవారం అనూహ్య నాటకీయ పరిణామాలు సంభవించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిపిన విద్యుత్ కొనుగోళ్లు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో గత మార్చి 14న ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నాటి వ్యవహారాలపై వివరణ కోరుతూ తన ముందు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణ పూర్తి కాకుండానే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తప్పు జరిగిపోయిందన్నట్లుగా మాట్లాడడం సరికాదని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. జులై 1న ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చడంతో కేసీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు మంగళవారం ఈ పిటిషన్ విచారణ వచ్చింది. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రా వాదించారు. ఇరు పక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరగగా రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. కేసీఆర్ న్యాయ పోరాట ఫలితంగా జస్టిస్ నరసింహారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ నరసింహారెడ్డి తన పరిధిని దాటి వ్యవహరించారని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణను సమగ్రంగా పూర్తి చేయకుండానే, కేసీఆర్ విచారణకు హాజరు కాకుండానే విద్యుత్ వ్యవహారాలపై జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తీరుపై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక జడ్జి ఉండి ఆయన ఇట్లా చేయడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విచారణ సంఘానికి మరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. దీనిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ తరపున న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణను కల్పించుకుని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో పాటు మరొకరిని నియమించేందుకు సహకరించనున్నారని వెల్లడించారు. కమిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా రాసిన ఒక లేఖను కూడా ధర్మాసనానికి అందజేశారు. ఈ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది కల్పించుకుని ఎవరితో ఏకసభ్య కమిషన్ నియమించేది తెలియజేసేందుకు వచ్చే సోమవారం వరకు సమయం కావాలని కోరారు. కమిషన్ ఇప్పటిదాకా పూర్తి చేసిన విచారణ దశ నుంచే తదుపరి విచారణ జరిపేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని కోరారు. కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కల్పించుకుని కమిషన్ విచారణే ఏకపక్షంగా పక్షపాతంగా ఉందని చెబుతున్నప్పుడు అదే విచారణను కొనసాగించాలని కోరడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కేసులోని మెరిట్స్, మంచి చెడ్డల గురించి కమిషన్ కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే, కానీ ఆయన మెరిట్స్ లోకి వెళ్లారు. విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు. కమిషన్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం ఏర్పాటయ్యే విచారణ సంఘం చేసేది నిజ నిర్ధారణ మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఎల్పి పరిష్కారమైనట్లు ప్రకటించింది. దీంతో కేసీఆర్ చేసిన న్యాయ పోరాటం కీలక మలుపు తిరిగినట్లయింది.